పరిశుద్ధంగా బతికాడంటే ఎంత బలవంతుడో. పవిత్రంగా బతికాడు, నోరు కూడా జారలేదు, కన్ను జారలేదు, కాలు జారలేదు, చేయి జారలేదు, ఏం జారలేదు, అసలు అంత పర్ఫెక్ట్గా నిలబడ్డాడంటే ఎంత బలవంతుడో అని మనం అనుకుంటాం. దేవుడు ఒప్పుకోడు, ఒప్పుకోడు, బా భలే బలవంతుడిరా నువ్వు, అసలు ఎంత నిగ్రహం శక్తిరా నీకు, అసలు అబ్బా బా 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 బా, మామూలు నిగ్రహం కాదురా నాయన, విగ్రహం కూడా జాలదురా నీ నిగ్రహానికి. దేవునికి స్తోత్రం. విగ్రహం ఎలాగైతే కదలకుండా అలాగ ఉండిపోద్దో, నువ్వు కూడా నిజంగా అలా ఉండగల బలవంతుడిరా నువ్వు అసలు. అబ్బా అవి ఎంత గొప్ప బలం, మా ఓడిది ఎంత గొప్ప బలం అని బలాన్ని చూసి ఆనందపడతారు కొంతమంది. దేవుడు ఆనందపడడు నోరు మీరా అంటాడు. అది ఆ పాటకు అర్థం. గుర్రాల బలం చూసో నరుల బలం చూసో ఆయన ఆనందించడు. పాడండి. గుర్రముల నరులందలి బలము నానందించడు, గుర్రముల నరులందలి బలము నానందించడు, కృపను వేడు వారిలో సంతసించు. నీ బలాన్ని చూపించి దేవుని ముందు ఓవర్ యాక్షన్ చేస్తే ఒప్పుకోడు, నీ బతుకంతా నీకు చూపిస్తాడు. అవసరమా? దేవుని దగ్గరికి వచ్చేటప్పుడు ఏ మాటతో రావాలి? ఎప్పుడైనా సరే నువ్వు ఎంత నీతిగా బతికినా దేవుని ముందుకు పోయినప్పుడు మనందరికీ దిక్కేది, రేపు లోకంలో ఉన్న వాళ్ళు చాలామంది నరకానికి పోయే కారణం ఏంటో తెలుసా? వాళ్ళ నీతి మీద వాళ్ళకున్న ఓవర్ కాన్ఫిడెన్స్. చాలామంది మీలో పరలోకం పోయే కారణం ఏంటో తెలుసా? మీ సొంత నీతిని స్వనీతిని పక్కన పెట్టి దేవుని నీతిని ఆశ్రయించారు. చూడు, కృప కృప కృపను ఆశ్రయించారు, దాన్ని బట్టి పోతారు. ఆ కృపే పిలుస్తుంది, రండ్రా రండ్రా, నా రెక్కల కిందికి రండ్రా, బతికిపోతారు రండ్రా అని పిలుస్తుంటే మా కొద్దులు అయ్యేసి ప్రభు పో నువ్వు. అక్కడికి పోయే వాళ్ళంతా పాపాత్ములే, పాపులు దేవుడు అంట ఆయన, పాపులకి దేవుడు, మేమంత పాపులం కాదు లేపు. కొంతమంది ఎచ్చులు పడుతుంటారు కదా, నీతో అని ఉంటారు కదా, పాపులు దేవుళ్ళే అని పో, మేము పాపులం కాదు, మేమంత దరిద్రపు గట్టు బతుకు బతకట్లేదు లేపు, మీలాంటి వాళ్ళకి కావాలి లేపు అన్నోళ్ళు ఉన్నారు. నేను విన్నాను కూడా, పాపుల దేవుడు, పాపులే పోతారు అక్కడికి, మేమంత నీచులం కాదు, అంత పాపులం కాదు, మేము పరిశుద్ధులం, మేము స్తంభములను నిలుపువారము. అర్థమైందా? కాబట్టి మీరు పోండి, రేపు ఈ మాటలన్నీ పో, మీరు పోండి, మాకు అక్కర్లేదు అన్నోడల్లా పోతాడు పాతాళానికి. ఎందుకంటే రేపు ఈ నీతిని త్రాసులో దూస్తాడు. ధరా పెద్ద మనిషి, ధరా కృపిస్తారా, ఉచితంగా పోరా, టికెట్ ఇస్తారా, ఉచితంగా పోరా అంటే నకరాలు చేసేవద్దా, ఏదా తక్కడెక్క అంటాడు. ఎక్కురా చెప్పు, నువ్వు నీతి పనులు చేశానన్నా నీతి, నీ నీతులన్నీ చెప్పు రాడా, చెప్పు వాడి నీతిని. ఒక తకెట్లో పెట్టి చూస్తే వాడి నీతి కంటే పాపాలు ఎక్కువ ఉంటాయి. వాడి నీతి వాడి పాపాలు మొత్తం తకెట్లో పెడితే పాపాలు ఏడా అడుగులు ఉంటాయి, వాడి నీతి ఆడో తేలిపోయింది. ఏదిరా నీతిమంతుడా, ఊరి 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 తెగ ఎచ్చులు పడ్డావు కదరా, పాయప్పా ఇకపా, ఏం దేవా, ఏమన్నా ఆఫర్ లేదా, ఏమన్నా అవకాశాలు లేవా, అయిపోయిందిరా ఆఫర్ అంతా, అక్కడే అయిపోయింది, భూమి మీదనే అయిపోయిందిరా, నీకు ఇచ్చిన ఆఫర్ సమయం అంతా అయిపోయిందిరా, ఇంకిక్కడేం లేదు, ఏమన్నా కొంచెం కొంచెం ఏదన్నా కొద్దిగా కొద్దిగా ఏదన్నా కొద్దిగా కొద్దిగా లేదు, అరా లేదు, అయిపోయింది పా, తీసుకెళ్ళండి పాతాళ్ళు లేని, నీ పాపమే నిన్ను తీసుకెళ్తుంది పోరా పో అంట. ఆ పాపం నా మీద మోపురా, నేను సిలువలో ఎత్తుకున్నాను, రారా జస్ట్ ఒక మాట విశ్వసించురా, నమ్మి రక్షణ పొందుకోరా, బతికిపోరా అని పిలిస్తే వరి 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 ఎన్ని ఎటకారాలు చేసావురా, ఎన్ని ఎటకారాలు చేసేవారా, ఏదో అక్కడే ఉండి ఉట్టిగట్టి ఊరేగేటట్టు ఆ మిడిమిడి
ఆ వయసు పొంగులు చూసి అబ్బాబ్బాబ్బాబ్బాబ్బాబ్బాబ్బాబ్బ ఏమి ఎచ్చులు పడ్డావురా, ఏమి ఎచ్చులు పడ్డావురా, పోయాపు. మరి మేమెట్టా పోతామన్నాను అడగండి, మీరేమనుకుని పోతారు ఆయన దగ్గర పోయినప్పుడు? నా నీతి, నేను మంచోణ్ణి, నేను మంచిదాన్ని, నేను పరిశుద్ధుణ్ణి, నేను పరిశుద్ధురాల్ని, నేను అంత, నేను ఇంత అనుకుంటా పోవు. నువ్వు ఏమనుకుంటా పోతావు తెలుసా? నీ కృప బాహుళ్యమే, నీ కృప బాహుళ్యమే, నీ ప్రేమ పోతారు. మీరేమనుకుంటారు? నా నీతి, నా పరిశుద్ధత, నా భక్తి, నా యథార్థత, నా మంచితనం అనుకుంటా పోతారా? మరి మీరేమనుకుంటా పోతారు? నీ కృప, నీ కృపయే మాకు దిక్కయ్యా. ఎందుకమ్మా నువ్వు మంచిదానివే, నువ్వు మా పవిత్రంగా బతికావు, నీతి మంత్రాలే, ఊరుకో ప్రభు. లేదు లేదు, నువ్వు నీతి కలదానివి కదా, నువ్వు మంచిదాని కదా, ఊరుకో ప్రభు. ఎందుకు అట్లా అంటున్నావు? మరి లేకపోతే ఏంటి తండ్రి? యెషయా భక్తుడు ఏం చెప్పాడు? మా నీతి క్రియలన్నీ మురికి గుడ్డల వంటి వాయను అని చెప్పలేదా? మా నీతి ఎక్కడ చెల్లుబడిద్దయ్యా నీ దగ్గర, నీ కృప చెప్పు. ఏం చెబుతావు? అంతే, అది కృప విలువ. అందుకు కృపను వేడుకోమనేది. దేవుడి దగ్గరికి ఎప్పుడు వచ్చినా సరే కృప అనుకుంటూ రావాలి, నీ కృపే అనుకుంటూ రావాలి. ఇక నీ నీతి, నీ భక్తి, నీ ఆత్మీయత, నీ పవిత్రత ఇవన్నీ చూపించుకుంటా వచ్చావంటే అయిపోయిందే, పళ్ళు రాలినట్టే. దేవుని స్తోత్రం. తిరిగిపోయే దెబ్బ పడిద్ది. ఏబు ఆ మెట్లోకి వచ్చాడు, నేను ఇంత నీతిమంతుణ్ణి, ఇంత మంచోణ్ణి, ఇంత భక్తుణ్ణి, ఇంత అంత అని చెప్పి తన నీతి మీద డిపెండ్ అయ్యాడు. కానీ కృపను పట్టుకోలా. ఎప్పుడైతే దేవుడు తనకు కనబడి మనోనేత్రాలు వెలిగించి తన లోపాన్ని తనకు చూపించాడో, ఇంకా మారు మాట్లాడలా. వినికిడి చేత నిన్ను గూర్చిన వార్త, వినికిడి చేత నేను విన్నాను, ఇప్పుడు నిన్ను కన్నులారా చూచుచున్నాను, కాబట్టి ఇక నన్ను నేను అసహించుకుని బూడిదలోను ధూళిలోను పడి పశ్చాత్తాపడుతున్నాను అన్నాడు. పశ్చాత్తాపడేది ఎవరండి? పరిశుద్ధుడా, పాపం చేసినోడా? పరిశుద్ధుడు పశ్చాత్తాపడే అవసరం లేదు కదా. మరి ఏబు నేను ఇంత మంచోడిని, అంత మంచోడిని, ఇంత పరిశుద్ధుడిని, అంత పరిశుద్ధుడిని ఇప్పుడు పశ్చాత్తాపడుతున్నా అంటున్నాడు. ఇంది ఎందుకు పశ్చాత్తాపడ్డాడంటే, అసలు అలా అనుకోవటమే నా పెద్ద పాపం, అందుకే పశ్చాత్తాపడుతున్నాను. నేను ఇంత మంచివాణ్ణి అని అనుకోవటమే, నేను ఇంత నీతిమంతుణ్ణి అనుకోవటమే, నేనింత భక్తిపరుణ్ణి అనుకోవటమే, నేనింత దయగలిగిన వాణ్ణి అనుకోవటమే, నేనింత దానగుణం కలిగిన వాణ్ణి అనుకోవటమే పెద్ద పాపం. అసలు నేను అది ఎంత దేవుడి కృప అని ఇప్పుడు అర్థమైంది. అసలు నేను ఇంత అంత అనే అభిప్రాయం నాలో ఉంది చూసావు? దీనికి మించిన దరిద్రం ఇంకొకటి లేదు. నేను నా స్వనీతి మీద ఆధారపడి నేను దేవుణ్ణి ప్రశ్నించాను. సో నేను తప్పు, పెద్ద తప్పు చేశాను. ఏంటంటే నేను అంత ఇంత అనే అభిప్రాయాన్ని నా విషయమై నేను కలిగి ఉండటమే నా పెద్ద దోషమని పశ్చాత్తాపడ్డాను అన్నాడు. ఎప్పుడు అన్నాడు? దేవుడు కనిపించినప్పుడా, కనపడకముందా? దేవ దర్శనం పొందిన తర్వాత. సో మనందరినీ కూడా దేవుడు మనం పాపులము అని ఒప్పించడానికి మొట్టమొదట జరగవలసింది ఏంటంటే ఆయన మనల్ని దర్శించవలసి ఉన్నది. మన మనోనేత్రాలను వెలిగించాల్సి ఉంది, లేకపోతే మనకు మనం కనపడం. ఒకప్పుడు లోకంలో ఉన్నప్పుడు మనం కూడా తెగ మాట్లాడే మీ మాటలు. ఎవరు నేనా? ఒకళ్ళు కూడా అన్యాయం చేయలే నేను. చూపించు మరి నా వాళ్ళు ఎవరు అన్యాయం అయ్యారు? చూపించు, చూపించు.
కళ్ళు కూడా అన్యాయం చేయాలి. ఏదన్నా ఉంటే నా సొమ్ము పోగొట్టుకున్నా కానీ ఒకటి సొమ్ము నేను దోచుకోవాలని అబ్బా ఎట్లాంటి డైలాగ్ లేలే మనం లోకంలో ఉన్నప్పుడు. ఎప్పుడో ఎవడికో 100 రూపాయలు దానం చేసి 100 సార్లు చెప్పాం లేదా? చెప్పలేదా కదా? ఎప్పుడో ఎవరికో 100 రూపాయలు దానం చేసి 100 సార్లు చెప్పాం, దాన్ని 100 మందికి చెప్పాం. అట్లాంటివి నీ లేవు మన లిస్టులో. అవన్నీ చూసుకొని మనల్ని మనం ఏం ఫీల్ అయ్యాం? మనలాంటి మంచి వాళ్ళు ఉన్నారా అసలుకి? మనలాంటి సుబుద్ధి కలిగిన వాళ్ళు ఉన్నారా అసలుకి అని తెగ ఫీల్ అయ్యాం. దేవుని ముందుకు వచ్చినప్పుడు, దేవుడు తన దర్శనమును మనకు అనుగ్రహించి మనోనేత్రాలు వెలిగించినప్పుడు, బాగా వినండి, మన బతుకేందో మనకు అర్థమైద్ది. మన బ్రతుకు మనకు అర్థమగునట్లు, మనం పాపులమని మనకు తెలియనట్లు దేవుడు మొట్టమొదట మనల్ని దర్శించవలసి ఉన్నది.